జగన్ మోహన్ రెడ్డి మీ బలహీనత బాగా కనిపెట్టాడు. ఎన్నికల ముందే ఏం చెప్పాడు, ఆడబిడ్డల ఓట్ల కోసం నేను మద్యపాన నిషేధం చెప్పాడా లేదా? ఇప్పుడేమన్నాడు, మీరు తాగకుండా ఉండాలంటే నేను రేట్లు పెంచాలా. పెంచుకుంటూ పోయాడు. 60 రూపాయలు 200 రూపాయలు అయింది. బ్రాండ్లేవి ఆయన ఓన్ బ్రాండ్లు. నేను అడుగుతున్నా, ఒకప్పుడు బీర్ లో మీరు చూశారు కింగ్ ఫిషర్, నేను తిన్నప్పుడు చూసా. ఇప్పుడు కింగ్ ఫిషర్ ఉంది ఎక్కడ ఉన్నా? అది ప్రపంచమంతా దొరుకుతుంది కానీ మన రాష్ట్రంలో దొరకదు. మన రాష్ట్రంలో ఏం దొరుకుతుంది? జగన్మోహన్ రెడ్డి బూమ్ బూమ్ దొరుకుతుంది. అది తాగితే ఇంకా కషాయం మారిగా ఉంటుంది, బీర్ మారిగా ఉండదు. అది తాగేదానికి కూడా తాగలేరు. ఇంకో పక్క ఒక పరు బ్రాందీ ఉండేది, విస్కీ ఉండేది, మెగ్దవలని ఉందా? ఇప్పుడు ఉంది స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్. నేను అడుగుతున్నా, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? తెలివైన జగన్మోహన్ రెడ్డి మీ అందరి సేవల్లో ఒక పూ పెట్టాడు. మీరు ఆనందంగా అది వదిలిపెట్టలేరు, కాటి తాగాలి, కాటి తాగించడం కోసం క్యూ కట్టించే పరిస్థితికి వచ్చాడు. కడాన మీరు చూస్తే కరోనా సమయంలో బ్రాందీ షాపులు ఓపెన్ చేసి క్యూ మెయింటైన్ చేయడానికి, టీచర్లు కూడా క్యూ మెయింటైన్ చేయడానికి పెట్టాడంటే ఎంత తెలివైన వాడు తమ్ముళ్ళు, ఒకసారి మీరు ఆలోచించుకోవాలా? పాప టీచర్లు బాధపడ్డారు. మమ్మల్ని ఏ పని చెప్పినా చేస్తాం కానీ కడానా బ్రాందీ షాపుల్లో ఇదేంటి మా బతుకు? పిల్లలకి ఏ విధంగా చదువు చెప్పగలుగుతామని మనోవేదన పడ్డారు ఆ రోజు. దీన్ని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. ఈ రోజు ఆదాయం విపరీతంగా పెంచాడు, దానిపైన నాటు సారా వచ్చింది, గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చాయి. దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ డ్రగ్స్ తీసుకున్నవాడు, గంజాయి తీసుకున్నవాడు మా తమ్ముడే తెచ్చాడు, కొత్త బ్రాండ్ తెచ్చాడు. ఏ బ్రాండ్ అది? ఏ బ్రాండ్ది? కొత్త పేరు. మలబార్ హౌస్ ఏ తమ్ముడు? మలబార్ హౌస్ రేపు కమలాపురం హౌస్ ఒకటి పెడతాడు. ఎల్లుండు ఏది పెడతాడు? పుంగనూరు బ్రాండీ, అది పులివెందుల బ్రాండీ పెడతాడు. ఏం చెప్పాలో నాకైతే, ఇలాంటి ముఖ్యమంత్రిని పెట్టుకుంటే ఏమవుతుంది తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదా మన దురదృష్టమా, మన కర్మ ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం? లేకపోతే మీ యొక్క పేషెన్స్ చాలా ఓపిక. ఏమైనా చేయనండి, ఈ బ్రాందీ తాగి మీ ఆరోగ్యం పైన పడవాలా? నాసిరకం దీంట్లో చాలా డేంజరస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి తాగితే స్లోగా మీ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. చాలా మంది ఒళ్ళు నొప్పులు రావడం, కీళ్ళ నొప్పులు రావడం నేను మొన్నే చూశాను. మీరు పోలవరంలో ఇదే మాదిరి జరిగితే జంగారెడ్డి కూడా నేను పోయాను. అక్కడ నాసిరకం కలిసి సారా తయారు చేశారు. ఆ సారా వల్ల అక్కడ దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. నేను ఆ విషయం చెప్తే ఏమాత్రం పట్టించుకోవాలా ఈ ముఖ్యమంత్రి? నేను ఇలాంటివి మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే రాష్ట్రంలో చాలా అరాచకాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఉందా రక్షణ? మీరిచ్చే పరిస్థితిలో ఉన్నారా?
తాగిన మైకోలు లేకపోతే గంజాయి తీసుకున్న తర్వాత తల్లి పెళ్ళాము కూడా డిఫరెన్స్ తెలియని వ్యక్తులైపోతాం. అలాంటప్పుడు ఆరు సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేశారు. ఆరు సంవత్సరాల అమ్మాయి ఏమి ఏమి ఎంత బాధేస్తుందంటే ఇవన్నీ తలుచుకుంటే కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. రైల్వే స్టేషన్ లో భర్త పిల్లలుంటే రేపల్లెలో భర్తలు కొట్టి పిల్లల ముందర తల్లిని రేపు చేశారు. బాధయ్యా మీకు ఇవన్నీ ఉంటే. ఇంకో పక్క ఒక మూగ అమ్మాయి విజయవాడ హాస్పిటల్లో అక్కడ పెట్టి మూడు రోజుల ముగ్గురు 30 గంటల అమ్మాయిని రేప్ చేశారు. దీన్ని అడిగితే నా మీదనే నోటీసు పంపిస్తారు. నేను పెట్టిన చట్టం అది, మహిళా కమిషన్ నేనే సృష్టించా 98 97 లో. నా మీదనే నాకు ఒక నోటీసు పంపిస్తారు. ఆ చట్టాన్ని నాకు తెలియనట్టు నిన్నే చూశారు మీరు. ఇక్కడ అనంతపూర్ లో ఒక అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి ఒక షెడ్ లో పెట్టి ఆ అమ్మాయిని చంపేస్తే పోలీసులు అంటారు ఇది రేపు కాదు, ఇది ఆత్మహత్య అని. మళ్ళా పేరెంట్స్ అందరూ చెక్ చేయమంటే చెక్ చేస్తే అది రేప్ అని కన్ఫర్మ్ అయింది. మొన్న మీరు చూశారు ఇక్కడ ఒక అమ్మాయిని 10 మంది 6 నెలలు ప్రొదుటూరులోనే 6 నెలలు రేప్ చేస్తే కడాన అమ్మాయి గర్భవతి అయితే పోలీసులు వాళ్ళపై యాక్షన్ తీసుకోకుండా మీనమేశాలు లెక్కేస్తారు. అంటే మీరు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారని అడుగుతున్నా. మాట్లాడితే దాడులు చేస్తారు, మీరెవరన్నా మాట్లాడితే మీ ఇంటికి పోలీసులు వస్తారు, తప్పుడు కేసు పెడతామంటారు. మీరేమన్నా మాట్లాడితే సైకోలు వస్తారు, బెదిరిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, సైకోలు కబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ముఠాలను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మత విద్వేషాలు పూర్తిగా నివారించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రౌడీలు అనే వాళ్ళు ఇక్కడ లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటిది మీరు మా వాళ్ళ మీదకి వస్తారా? దేనికి వస్తున్నాం మేము? మీరు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తున్నాం, ప్రజలకు అండగా ఉంటున్నాం. మీ ఇష్ట ప్రకారం అమ్మాయిల పైన అరాచకాలు చేస్తే, హత్యా ప్రయత్నాలు చేస్తే వాళ్ళకు అండగా ఉండే బాధ్యత మాకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటప్పుడు వస్తే దాని మీద కేసులు పెడతారు.